హనుమంతరావు హనుమంతరావు బీసీ 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 అంబాసిడరా మీరు ఎట్లా చూడండి, నేను బీసీ హక్కుల గురించి కొట్లాడతా, కానీ సమయం వచ్చినాడు ఎక్కడ అగ్ర కులాలలో కూడా అన్యాయం జరిగితే మాట్లాడతా. ఇవాళ నాగర్కర్నూలు అన్యాయం జరుగుతుంది, నేను రేపు మీటింగ్ లో మాట్లాడతా. సుభాష్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన ఉన్నాడు కదా ఇంతకుముందు చీఫ్ జడ్జి సుభాష్ రెడ్డి ఉండే కదా, చనిపోయింది కదా ఆయన మను మేనల్లుడు, ఆ పిల్లాడు ఆడ పని చేస్తున్నాడు బాగా చేస్తుండు. రేవంత్ రెడ్డి ఏ మీటింగ్ పెట్టినా తీసుకుపోతాడు జనం. అదే విధంగా ఏది మహబూబ్ నగర్ లో మీటింగ్ పెడితే తీసుకుపోతాడు, బట్టి విక్రమార్క మంది తెస్తే తీసుకుపోతాడు, ఎక్కడికి పోయినా 30-40 బండ్లలో తీసుకుపోతాడు, మీటింగ్ అటెండ్ అవుతాడు, వస్తాడు, ఏ ఎలక్షన్ ఏ జనం తీసుకొస్తాడు. ఆయనను మా ఉంటే తీసేసింది, ఎందుకు తీయాలరా పోయి అంటే ఎక్కువ పని చేస్తే వాళ్ళని తీసేస్తారా, అంటే ఎవడు పెరగొద్దు నేనే ఉండాలి అని అతను తీసే, నేను అది కూడా కొట్లాడుతున్నా. ఎవరు అందరు అన్నారు నిన్న మహబూబ్నగర్లో ఏమనుమంతాను, నేను బరాబరుగా కొట్లాడతా, బీసీలో కొట్లాడతా, రెడ్లలో కూడా అన్యాయం జరిగితే మాట్లాడతా. ఏం తప్పు చేసి మరి బీసీ గర్జన అని అంటున్నారు, బీసీ గర్జన బరాబరు పెడతా ఎప్పుడు పెడతా, దానికి ఆల్రెడీ బట్టి లెటర్ రాసిండు రేవంత్ రెడ్డి మాట్లాడిండు, అది పెండింగ్ ఉన్నది, సిద్ధరామయ్యను పిలవాలని ఉన్నది. దాంతో వీళ్ళు ఏమంటారంటే సిద్ధరామయ్య బడి రాహుల్ గాంధీని కూడా పెట్టి, ఎందుకంటే ఆయనే అన్నాడు క్యాచ్ వైస్ ఇద్దరు ఉంటే బాగుంటుందని ఆలోచన, ఇద్దరు ఉంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. దాని మీద మరి రేవంత్ అదేవిధంగా మాణిక్రావు ఠాకూర్ ఏం డిసైడ్ చేస్తారో ఆయన వెయిటింగ్ పో. ఈ లోపల నేను అన్ని జిల్లాలు తిరుగుతా, అరే రిజర్వేషన్ మన వస్తుంది, ఏ నాయకుడు చేయలే, మన జనాభా ప్రకారం మన రిజర్వేషన్ 27% అన్నారు, ఇప్పటిదానికా క్రిమిలైన్ పెట్టిండ్రు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే క్యాచ్ వైస్ చేస్తాడు, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. మనం అందరం ఈసారి కాంగ్రెస్ ఓటేయాలనేదే నా ముఖ్య సిద్ధాంతం. ఓకే, రాహుల్ గాంధీ తిరిగిండు కొంచెం మీకు వేవ్ వచ్చింది, కానీ ఇక్కడ రాష్ట్ర నేతలంతా ఐక్యమైనట్టేనా? ఇక ఐక్యం చేయడానికి నా శాయశక్తులా చూస్తున్నా, ఇందులో ఒకటే నేను టీవీలో కూడా చెప్పగలుగుతున్నా, రేవంత్ రెడ్డి కూడా ఒక అడుగు ముందుకేయాలి, 10 మంది ముందుకేస్తారు, ఎందుకంటే లీడర్ అనేవాడు ఒక అడుగు ముందుకేస్తే కార్యకర్తలు కూడా వస్తారు. నేను అనేది ఏంటంటే మనకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, దాన్ని దూరం చేసుకోవాలి. పోయి కార్యకర్తల ముందు చూడండి, రాహుల్ గాంధీ సాక్రిఫైస్ చూడండి, ఈనాడు సోనియా గాంధీ చూడండి, ప్రియాంకకి ఏం అవసరం ఉంది, రోడ్ షో చేస్తున్నది దేశం గురించే కదా, ఆమె ప్రధానమంత్రి కావాలన్నా కాదు, ఆమెకు హెల్త్ బాగలేకుండా అప్పుడప్పుడు వస్తుందా లేదా పోయిందా లేదా కర్ణాటకలో, అందుగురించి కార్య మన నాయకులు కూడా పట్టు విడుపులు ఉండాలి. అది బలగం సినిమా చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన, కళ్ళు ఎక్కడన్నా ఉన్నా దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తా. నేను అన్ని బాగున్నాయని చెప్ప, ఎందుకంటే రేపు నువ్వు అడుగుతావు ఏమనుమంతానో చెప్పా, నేను ట్రై చేస్తా, ఐ వాంట్ టు ట్రై. ఇంతకుముందు కూడా ఏది మాణిక్రావు ఠాకూరే ఉన్న ఠాకూర్ ఉన్నప్పుడు వెంకటరెడ్డి ఇంటికి పోలే, రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోలే, జగ్గన్న దగ్గర పోలే, ఇప్పటి కూడా పోతా, నాకేమొద్దు. కోవట్లు ఫస్ట్ మీరు పార్టీలో కోవట్లు ఫస్ట్ మాట్లాడింది మీరే అన్నో, ఇప్పుడు ఉన్నారు కానీ ఉన్నారా, ఇంకా ఉన్నారా, ఉన్నారా లేదా అనేది ఒకరిద్దరే చెప్పినా, మళ్ళీ నేను కోవట్లు ఈ సమయంలో చెప్తే ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. వాళ్ళు కోవట్లు అనుకున్నోడు కూడా నా గురించి అనుకున్నాడని వాళ్ళలో కూడా మార్పు వస్తుంది వాళ్ళని కోరుతుంది. ఇక నేను మాట్లాడికి ఎన్నిసార్లు అనాలని అని అని తకాయించిపోయి ఉన్నారా, ఒకరిద్దరు ఏమైనా ఉన్నారా అని, ఒకరిద్దరు ఉన్నారా, నలుగురు ఉన్నా వాళ్ళలో మార్పు రావాలని వెంకటేశ్వర స్వామిని శంకరుని కొడుతున్నా, ఆంజనేయ స్వామిని కొడుతున్నారే, మీలో కూడా మార్పు రానిరా, కింద పోరాలు చచ్చిపోతారు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది, తెలంగాణ ఇచ్చింది దీనికైనా, మళ్ళీ సోనియా గాంధీకి తెలంగాణ మనం ఇచ్చినప్పుడే నిజమైన తెలంగాణ వారసులు అయితే మనం నమ్మి అవి ఇచ్చింది, ప్రజలు చచ్చిపోతున్నారని ఇచ్చింది, వాళ్ళ గురించి అన్న మీలో మార్పు రావాలని దేవుని కొడతారు. ఇక ఇంతకంటే ట్రై చేస్తున్నా, కానీ వాళ్ళలో మార్పు రావాలని దేవునే కొడతారు. ఏమంటారు తల్లి, అరే కొడుకు బద్మాషి చేస్తుంటే ఏమంటారు తల్లి, అరే దేవుడా నా కొడుకులో మార్పు రానిరా, వాడు చెడిపోతుంటా అన్నట్టు నేను వీళ్ళ కూడా కోరుతా. ఇక నేను మాట్లాడికి ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు అడిగేది ఏదో నాకు అర్థమైంది, కానీ నేను చెప్పా, ఇక మళ్ళీ చెప్తే మళ్ళీ కొత్త కొట్లాట, నేను వచ్చేది కాదు పోయింది.